ఆకలి చాలా ప్రమాదకరమైంది. లాక్డౌన్ ఎక్కువ కాలం కొనసాగిస్తే ఆకలి చావులు పెరిగిపోతాయి. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి హెచ్చరికగా చెప్పిన మాటలు ఇవి. ఆ హెచ్చరికలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఆఫ్రికా ఖండం ఆకలి కేకలతో మార్మోగిపోతుంది. అక్కడ అచ్చంగా ఆకలి రాజ్యమేలుతుంది. కరోనా కంటే వేగంగా ఆఫ్రికా దేశాలను ఆకలి కబలించేస్తోంది. అభివృద్ధి పతనంలో ఉన్న దేశాలు అభివృద్ధి చెందని దేశాలు అనే తేడా లేకుండా అన్ని రాజ్యాల్లోనూ ఆకలే ప్రధాన సమస్యగా మారింది. ఆఫ్రికా ఖండానికి చీకటి ఖండం అనే ముద్ర ఉంది. ఆ మచ్చను చెరిపేసుకుంటూ ఆఫ్రికా దేశాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా కరోనా విరుచుకు పడింది. ఆ మహమ్మారి భయానికి ఆఫ్రికా మొత్తం లాక్డౌన్ లోకి వెళ్లిపోయింది. దేశాల మధ్య రాకపోకలే కాదు, సొంత దేశంలో గ్రామాలు పట్టణాల మధ్య ట్రాన్స్పోర్ట్ పూర్తిగా నిలిచిపోయింది. దాంతో పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. అసలే అంతంత మాత్రం జీవితాలు. చాలా మంది దిగువ మధ్యతరగతి పేద వర్గాలకు చెందిన వాళ్ళే. తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడిపోయారు. ఆకలి కేకలతో దేశాలు హోరెత్తిపోయాయి. వాస్తవానికి ఆఫ్రికా ఖండంలోకి కరోనా ఆలస్యంగానే వచ్చింది. లేటుగా వచ్చినప్పటికీ అన్ని దేశాలను వేగంగా చుట్టేసింది. దాంతో ఆయా రాజ్యాలు వణికిపోయాయి. అసలే చాలా దేశాల్లో వైద్య సౌకర్యాలు మెడికల్ ఫెసిలిటీస్ అంతంత మాత్రమే. పైగా కరోనాకు వ్యాక్సిన్ కానీ మందులు కానీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తే ప్రజలు పిట్టల్లా రాలిపోతారని ప్రభుత్వాలు భయపడ్డాయి. దాంతో ఇతర ఖండాల కంటే ముందుగానే లాక్డౌన్ ను అమలు చేశారు. రువాండా, టునీషియా, లిబియా, జింబాబ్వే, మడగాస్కర్, ఘనా దేశాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ అమలు చేశారు. ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దక్షిణాఫ్రికాలో జనసంచారంపై కఠిన ఆంక్షలు విధించారు. నైజీరియా రాజధాని అబూజాతో పాటు లాగోస్ నగరంలో లక్షల మందిని కట్టేసినట్లుగా నిర్బంధాలు అమలు చేశారు. ఆఫ్రికా దేశాల్లో ప్రజలకు మంచి ఇళ్లు కూడా ఉండవు. చిన్న డబ్బాల్లాంటి ఇళ్లలోనే ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఒకే చోట ఉండాల్సి రావడం, వారికి అవసరమైన ఆహారం, నిత్యావసర వస్తువులు సరిగ్గా అందకపోవడంతో పరిస్థితి విషమించింది. ఓవైపు వ్యాధి భయం, మరోవైపు ఆకలి కేకలతో ఆఫ్రికన్లు అల్లాడిపోయారు. దాంతో ఆందోళనలు రాజుకున్నాయి. ఆరోగ్యం సంగతి తర్వాత ముందు ఆకలి తీర్చండి అంటూ ముక్తగంటంతో నినదించారు. కెన్యాలో కఠిన ఆంక్షలపై ప్రజలు కన్నెర్ర చేశారు. పోలీసులు సైన్యంపై తిరుగుబాట్లు జరిగాయి. రాజధాని నైరోబిలో ప్రజల ఆందోళనలు కాల్పులకు దారితీశాయి. ప్రజల ఆందోళనలతో ప్రభుత్వాలు దిగివచ్చాయి. దక్షిణాఫ్రికాలో 45 రోజుల తర్వాత ఆంక్షలు సడలించారు. సెనెగల్, మారటోనియా, గునియా, మాలే, ఐవరీ కోస్ట్లలో కర్ఫ్యూను రాత్రి మాత్రమే అమలు చేస్తున్నారు. 10 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇథియోపియాలోనూ జనసంచారాన్ని నియంత్రించలేదు. అయితే ఇది మరో ఉత్పాతానికి దారితీస్తుంది. లాక్డౌన్ ను సడలించడంతో కరోనా వేగంగా విస్తరిస్తుంది. కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. పైగా వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి కావలసిన టెస్టింగ్ కిట్ల కొరత నెలకొంది. కరోనా బాధితులకు చికిత్స చేయడానికి కావలసిన మందులు కూడా లేవు. దాంతో ప్రభుత్వాలకు ముందు నుయ్యి వెనక కొయ్యిలా పరిస్థితి ఏర్పడింది. ఈ విషమ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం చేయూతనందించింది. ఆఫ్రికా ఖండంలోని 25కు పైగా దేశాలకు హైడ్రాక్సిక్లోరోక్విన్, పారాసిటమాల్, ఇతర మెడిసిన్స్ అందజేసింది. ఇక ఆఫ్రికా ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా బలమైన చర్యలు తీసుకోలేకపోయాయి. ఆసియా, ఐరోపా, అమెరికా ఖండాల్లో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో పోలిస్తే ఆఫ్రికా దేశాలు ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీలు నామమాత్రంగా ఉన్నాయి. ఇవి జనం అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి. కెన్యాలో కొంతవరకు పన్నులు తగ్గించారు. మురికివాడలకు ఉచితంగా నీటి సరఫరా చేస్తున్నారు. సెనెగల్లో విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. సంక్షోభం ముగిసే వరకు ఇళ్ల యజమానులు అద్దెలు వసూలు చేయొద్దని ఉగాండా అధ్యక్షుడు సూచించారు. లాగోస్, ఉగాండా, రువాండా, దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వాలు పరిమితంగా ఆహారం పంపిణీ చేస్తున్నాయి. కరోనా కారణంగా ఆఫ్రికాలో దాదాపు 33 లక్షల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది.
ఏడాది చివరి నాటికి 2.9 కోట్ల నుంచి 4.4 కోట్ల మందికి కరోనా సోకే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 2 లక్షల మంది మరణించే ప్రమాదం ఉంది. కరోనా దారితో ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థ 2.6% కుదించుకుపోనుంది. దాదాపు 3 కోట్ల మంది తీవ్రమైన పేదరికంలోకి వెళ్ళనున్నారు. 150 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. కరోనా సంక్షోభం నుంచి బయటపడడానికి ఆఫ్రికాకు కనీసం 200 బిలియన్ డాలర్లు అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. మిగతా దేశాలతో పోలిస్తే బురుండి, టాంజానియాలో పరిస్థితి సానుకూలంగానే ఉంది. ఇక్కడి ప్రభుత్వాలు సకాలంలో స్పందించి వైరస్ వ్యాప్తిని చాలా వరకు తగ్గించగలిగాయి.